అంటే ఉమెన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తాను. నా లైఫ్లో అంటే ఉమెన్ ఇంపార్టెన్స్ ఏంటి, ఉమెన్ రోల్ ఏంటి అనేది. నాకు సింగిల్ పేరెంట్ బికాజ్ ఐ లాస్ట్ మై ఫాదర్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్. అప్పటి నుంచి మదరే పెంచారు నన్ను. సో ఆల్మోస్ట్ మై ఎడ్యుకేషన్ నా మ్యారేజ్ అయ్యే వరకు, నా మ్యారేజ్ అయిన కొన్నేళ్ళకి ఆవిడ చనిపోయారు. అప్పటి నుంచి మా వైఫే, అండ్ షీఈ్ ఏ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ స్వామి వివేకానంద. అప్పటి నుంచి మేమందరం స్వామి వివేకానంద ఫాలోవర్స్ లాగే ఉంటాం. నా లైఫ్లో ఎక్కువ ట్రావెల్ అయ్యింది వాళ్ళిద్దరితోనే. నేను నో మెన్, నో మచ్ మెన్ ఇన్ మై లైఫ్, పెద్ద రిలేటివ్స్ లేరు, నాట్ ఎ బిగ్ ఫ్యామిలీ ఆల్సో. సో ఉమెన్ తిరగటం వలన నాకు ఉమెన్ అంటే ఎంత రెస్పెక్ట్, ఉమెన్ వాల్యూస్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఆన్ ఎ పర్సనల్ నోట్ అండ్ ఎ ప్రొఫెషనల్ నోట్ ఆల్సో. నా మూవీస్లో కానీ, నేను సినిమా చూడగానే ఫస్ట్ మా వైఫ్ చూసి ఏమన్నా చిన్న హార్ష్ ఎలిమెంట్ ఉన్నా సరే షిల్ గెట్ అఫెండెడ్ అంటే వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు సే అని. సో అంత చిన్న చిన్న కేర్ కూడా తీసుకుంటా నా ద్వారా ఒక చెడు థింగ్ కనీసం డిస్కషన్ కూడా వెళ్ళకూడదని. సో అసలు అలాంటిది కాదు, నేను ఐ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దోస్ థింగ్స్. బట్ ఐఎమ్ షూర్ దాట్ సీ నో వన్ టోల్డ్ మై నేమ్, బట్ బీయింగ్ లాట్స్ ఆఫ్ డిస్కషన్ హ్యాపెనింగ్ ఆన్ మై నేమ్ ఆల్సో, ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ ఇట్ ఆఫ్ బిఫోర్ ఐ ఎంటర్ ఇన్ టు ద ప్రమోషన్స్ జోన్. అంటే రేపటి నుంచి ద టీమ్ ఈస్ రిలేటెడ్ విత్ ఆల్ ద పాజిటివ్ ఎనర్జీ టు టాక్ అబౌట్ ద ఫిల్మ్. సినిమాలో ఉండే మంచి విషయాల గురించి మాట్లాడుకునే ముందు, సో ఇలాంటి చిన్న విషయాలు, ఇలాంటి ఎలిగేషన్స్, ఇలాంటి చిన్న నెగిటివ్ నా మీద ఉన్నవి కొంచెం క్లియర్ చేసుకుంటే ఐ కెన్ బి మోర్ పీస్ఫుల్ అనేది. సో ఇంతమంది యాక్టర్స్తో పనిచేశాను, అట్లీస్ట్ అందరు ఎవరికో వాళ్ళకి పరిచయం ఉండి ఉంటారు. జస్ట్ యూ కెన్ చెక్ విత్ దెమ్ హౌ ఐ బిహేవ్, హౌ ఐ టాక్ టు దెమ్. అది ఒక్కసారి జస్ట్ బిఫోర్ వీ కమ్ టు కంక్లూజన్స్ వీ నీడ్ టు థింక్ ఫర్ ఎ వైల్, మీడియా కానీ సోషల్ మీడియా కానీ. సో ఇది నేను సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒకసారి, అంటే ప్రమో సినిమాకి సంబంధించిన అన్ని పనులు అయిపోయినాయి కాబట్టి ఒక్కసారి ఇష్యూ మీద మీ అందరూ క్లారిఫై చేసుకొని వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ April 20th. అండ్ ఇంట్లో మా వైఫ్ కూడా షీ సెడ్ దట్ ఇలాంటివి వస్తూ ఉంటే బట్ యూ షుడ్ నాట్ గెట్ డౌన్. అండ్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ మైసెల్ఫ్ విత్ ఎనీ వన్. ఎక్కడో చోట ఏదో ఒకటి లైఫ్ అంతా స్మూత్గా ఉంటుందో చిన్నది వస్తుంది, నీడ్ టు స్టాండ్ అండ్ క్లారిఫై టు ద పీపుల్ అంతే తప్ప. అసలు స్వామి వివేకానంద మీద వదంతులు వచ్చినాయి ఆయన అమెరికా వెళ్ళినప్పుడు అని చెప్పి మై వైఫ్ యూస్ టు సే. బట్ వీ నీడ్ టు, అంటే అందరేమో ఫ్రెండ్స్ అందరూ రియాక్ట్ అవ్వకూడదు, ఎందుకంటే ఎవరు మాట్లాడలేదు నీ గురించి, దట్స్ సర్క్యులేటింగ్ ఆన్ ద మీడియా తప్ప నో వన్ టాక్డ్ అబౌట్ యూ, నో వన్ మెన్షన్ యువర్ నేమ్ అని. బట్ అప్పుడు అప్పుడు అంటే సైలెన్స్ కూడా ఒక్కోసారి లాగుతూ ఉంటుంది, ఎందుకు మనం సైలెంట్గా ఉన్నామని. సో అంత కాదని నేను ఐ జస్ట్ వాంట్ టు దీనికి వన్స్ ఫర్ ఆల్ నా వైపు నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే ఐ కెన్ బి మోర్ రిలీవ్డ్ అండ్ పీస్ఫుల్ అని చెప్పి నేను ఈ మాట అందరికీ చెప్తాను నేను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో April 20th నుంచి మీ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ వన్స్ అగైన్ సి ఉమెన్ షుడ్ బి ప్రొటెక్టెడ్, ఉమెన్ షుడ్ బి రెస్పెక్టెడ్. అండ్ బికాస్ మన కల్చర్లో కానీ మన దేశంలో కానీ ఎప్పుడు వాళ్ళకి పెద్దపీట ఉంటుంది. అండ్ ఐ పర్సనల్లీ హూ నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తెలుసు నేనేంటో అనేది, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్. అండ్ దిస్ వాజ్ ఎ స్మాల్ మేబీ ఆర్ కన్ఫ్యూజన్ ఆర్ అసలు ఏమీ లేదో కూడా నాకు తెలియదు. సో ఐ జస్ట్ రిక్వెస్ట్ యూ వన్స్ అగైన్ జస్ట్ టు అండర్స్టాండ్ మై హార్ట్ అండ్ సోల్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేడు చూడండి మీ అభిమాన యూట్యూబ్ ఛానల్ జల్సారాయిల్లో రంగస్థలం కాలేజీలో చిట్టిబాబు బీటెక్. ఇప్పుడు చూస్తుంది ఏంటిది అయ్యి బాబు, రెప్పలు లేపేస్తుంది ఏంటి ఒడి అమ్మ, రెండు రెప్పలు లేపేసింది ఏ మనకు రాదేటి.